Hey friends, welcome back to our channel Magna Sound Systems. Today our topic is 5 subwoofers. One is Sony, Explored, second one is Carwood, third one is JBL, fourth one is Zipp and Nithin Sony. Thank you. Okay, Sony vachesi the 12 inches woofer anedi subwoofer. It is 800 watt peak audio vastundi. తర్వాత ఈ బాక్స్ సైజ్ వచ్చేసి మ్యాక్సిమం మనం ఎట్లా తీసుకున్నాం అనేది ఇది మ్యాక్సిమం 14 అంగుళాలు వెడల్పు వస్తుంది. ఈ ఊఫర్ సైజే దాదాపు 13 అంగుళాలు ఉంటుంది. ఎందువల్లంటే చెప్పుకుని 12 ఇంచ్ చెప్పుకున్నా కానీ దీనికి గ్రిప్ కానీ సైడ్ వచ్చేందుకు దాదాపు 13 అంగుళాలు ఉంది. ఓన్లీ సోనీకి ఎక్కువ 13 అంగుళాలు వస్తాయి, మిగతా వాటికి సైజ్ రాదు. ఓకే, తర్వాత 22 అంగుళాలు ఉంది. ఇట్లా హైట్ వచ్చేసి మంచం 17.5 అంగుళం 17.5 అంగుళం ఉంది. ఇది కంప్లీట్గా 18 mm వుడ్తోనే మనం చేసుకోవాలి, లేదంటే మటుకు బేస్ ఎఫెక్ట్ అయితే అంత. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కార్వుడ్ కంపెనీ. ఇది మ్యాక్సిమం 12 ఇంచెస్ వస్తుంది. ఇది 12 ఇంచెస్ సబ్వూఫరే సార్. దీని కొలతలైనా సేమ్ ఒకటే విధంగా ఉంటాయి బాక్స్ తయారీలో. అయితే బేస్ పంచింగ్ వచ్చి బాగా హార్డ్ ఉంటుందండి. ఎందువల్లంటే దీని యొక్క రబ్బరు చాలా హెవీగా ఇస్తాడు. వీటితో కంపేర్ చేసుకుంటే వీటి యొక్క సైజు రబ్బరు, వీటి సైజు రబ్బరు చాలా హార్డ్ వస్తుంది. హార్డ్ బేస్ వినవాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి ఈ రబ్బర్ కానీ ఇవన్నీ చాలా సాఫ్ట్ మృదువుగా ఉంటాయి. మూమెంట్ చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. సాఫ్ట్ బేస్ కావాలకి సోనీ ది బెస్ట్. దీంట్లో అయితే మటుకు ఎటువంటి ఇంకొక అవకాశం అయితే లేదు, అంత బాగొస్తుంది. అయితే హార్డ్ బేస్ లవర్స్కి అయితే ఇది చాలా బాగుంటుంది. బేస్ ఎఫెక్టు మూమెంట్ చాలా హార్డ్గా ఉంటుంది, హార్డ్ బేస్ వాడాలనుకున్న వాళ్ళకి. ఓకే ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి జేబిఎల్ 12 ఇంచెస్ సబ్వూఫర్. ఇది వచ్చేసి మ్యాక్సిమం 1500 వాట్ పీక్ ఆడియో వస్తుంది. మూమెంట్ అయితే చాలా బాగుంటుంది, ప్లస్ సాఫ్ట్ బేస్లో చాలా ఎక్సలెంట్ సాఫ్ట్ బేస్ వస్తుంది. ఇవి వచ్చేసి 12 అంగుళాలు చెప్పండి, కొంచెం దాటుతుంది. 12.2 వచ్చింది. ఓకే, దీనికి వెడల్పు వచ్చేసి మ్యాక్సిమం 14 అంగుళాలు పెట్టుకున్నాం. ఓకే, 38 అంగుళాలు వచ్చింది. ఇది హైట్ అయితే ఓకే, డెప్త్ వచ్చేసి మీకు దాదాపు 19 అంగుళాలు దగ్గరగా 19 అంగుళాలు వచ్చిందండి. ఓకే, ఎయిర్ పైప్ సైజ్ వచ్చేసి 4.5 అంగుళం ఎయిర్ పైప్ అనేది. ఇది దీని డెప్త్ వచ్చేసి పైప్ డెప్త్ వచ్చేసి దాదాపు 1.5 ఫీట్ వస్తుంది. ఎందువల్లంటే చూడండి, ఒకసారి ఇక్కడ నుంచి ఒక పార్ట్ ఉంటుంది, దీని లోపల వైట్ ఉండేది ఒక పార్ట్, దాని కింద ఇంకొక పార్ట్ ఉంటుంది. మొత్తం 2 వైపులు మనం సెట్ చేసి దీన్ని కనెక్ట్ చేయాలి, లేదంటే మటుకు డీప్ బేస్ రావాలంటే రాదు. అట్లా కింద కూడా సేమ్ పైన ఎలా ఉంటుందో ఈ పైపు, ఎయిర్ పైపు, 2 డ్యూయల్ పంచింగ్ పైప్స్ అయితే వాడాను, పైన ఒకటి కింద ఒకటి. ఎఫెక్ట్ చాలా బాగుంటుందండి. ఒకదానికి రెండు దానికి ఉన్న తేడా ఏంటంటే నేను గమనించాను కాబట్టి 2 పైప్స్ అయితే నేను వాడాను ఎయిర్ పైప్స్. ఓకే ఓకే, ఇది జిప్ కంపెనీ. ఇది మ్యాక్సిమం 400 వాట్ వస్తుంది అవుట్పుట్. అట్లాగే 8 ఓమ్స్ ఇది. దీని యొక్క మెజర్మెంట్స్ కూడా చూద్దాం, బాక్స్ మెజర్మెంట్స్. ఇది వచ్చేసి 14 అంగుళాలు వెడల్పు వచ్చింది. అట్లాగే ఇది వచ్చేసి 23 అంగుళాలు హైట్ వచ్చింది. తర్వాత ఇది దగ్గర 15 అంగుళాలతో వచ్చింది. ఇది మల్టిపుల్గా వాడుకోవచ్చు. ఇది హైట్ బండ్కు పెట్టుకోవచ్చు, సైడ్ బండ్కు పెట్టుకోవచ్చు. జనరల్గా మన ఇష్టం, మన ప్లేస్ని బట్టి మనం ఎట్లయితే యూజ్ చేసుకోవాలనుకున్నామో అట్లా వాడుకోవచ్చు. ఇది అలాంటి మోడలే పెట్టాలని ఇది అట్లా రూల్స్ ఏం లేవు. ఇదైనా కానీ నిలబెట్టుకోవచ్చు, పండుకోబెట్టుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చి నితిన్ సోనిక్. ఇది 200 వాట్ మ్యాక్సిమం అవుట్పుట్ వస్తుంది. ఇది చూడటానికైతే లాస్ట్ వన్ వచ్చి నితిన్ సోనిక్. ఇది 2000 వాట్ మ్యాక్సిమం అవుట్పుట్ వస్తుంది. ఇది చూడటానికైతే 100% జేబిఎల్ ఉన్న లుక్ అయితే వస్తుంది. చూడండి, ఒక లేబుల్ తప్ప, దీని మీద వేసే లేబుల్ తప్ప
కంప్లీట్గా మెజర్మెంట్ కానీ రబ్బర్ కోన్ కానీ అసలు ఎంత బాగుంటుందంటే ఇంచుమించుగా జేబిఎల్ క్వాలిటీ, జేబిఎల్ డెప్త్ అయితే వస్తుందండి. ఇది ఏమాత్రం అయితే మార్పు లేదు, చాలా బాగుంటుంది. అయితే జేబిఎల్ కంపెనీ, ఇది వచ్చి నితిన్ సోనిక్. ఇది బేస్ అయితే చాలా చక్కగా దీని అంత ఎఫెక్ట్ అయితే దగ్గర దగ్గరికి వస్తుంది. ఇది కాస్త తక్కువ బడ్జెట్లో జేబిఎల్ క్వాలిటీ కావాల్సిన వాళ్ళకి అయితే బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు దీన్ని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.